Story time, Telugu. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మేనకోడలు ఐదవ భాగం. గిరి కూతురు ఫోటో తీసుకుని ప్రేమగా తాకుతూ, ఎక్కడికి వెళ్ళావు తల్లి? మీ నాన్నపై కోపంతో ఎటో వెళ్ళిపోయావా? నువ్వు నాతో మాట్లాడకపోయినా నిన్ను చూసుకుంటూ ఆనందంగా బ్రతికేస్తున్నాను. ఇప్పుడు నువ్వు పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతే మీ నాన్న బ్రతకలేడు. దేవుడా, నా బిడ్డ పసిది. లోకం పోకడ తెలుసుకునే వయసు ఊహ దానికి లేదు. నా బిడ్డకి ఏ అపకారం జరగకుండా చూడు. నా బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి. నా బిడ్డని నాకు చూపించు అని గిరి ప్రార్థిస్తాడు. నీ మనసు పడే బాధ నాకు తెలిసిన ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను తల్లి. నేను నీకు చెప్పలేను, అత్తయ్యని తీసుకురాలేను. నాలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. పాపిష్టి వాడిని అలా ప్రవర్తించకుండా ఉండుండాల్సింది. తిరిగి ఇంటికి రా తల్లి. ఖచ్చితంగా నిన్ను అత్తయ్య దగ్గరికి తీసుకెళ్తాను. ఏదేమైనా సరే, ఆ ఉమాదేవి గారి కాళ్ల మీద పడైనా సరే ఒప్పిస్తాను. మరోవైపు అత్తా అని పిలుస్తుంది కీర్తి. హాల్లో పనిచేసుకుంటున్న వసుధ గుమ్మం వైపు చూసి అక్కడ తన మేనకోడలు ఉండటంతో ఆశ్చర్యంగా ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కీర్తిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొస్తుంది. నాన్న ఎక్కడున్నాడమ్మా? ఏంటి నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు? నాన్నకు తెలీదు. నాన్నకి చెప్పా పెట్టకుండా నేనొక్కదాన్నే వచ్చేశాను. ఇకపై నేను ఆయన దగ్గరికి పోను, నీ దగ్గరే ఉంటాను. నాకు నాన్న అంటే ఇష్టం లేదు. నాన్నకు తెలియకుండా రావడం ఏంటమ్మా? మరి నీకు దారిలా తెలిసింది? అది నేను స్కూల్ అయిపోగానే నిన్నే తలుచుకుంటూ దిగాలుగా అక్కడే కూర్చున్నాను. ఎలాగైనా నీ దగ్గరకు రావాలనిపించింది, నిన్ను చూడాలనిపించింది. వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. గబగబా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాను. అక్కడ దేవుడి ఫోటోల దగ్గర నీ పెళ్లి పత్రిక ఉంది కదా, దానిపైన ఉన్న మీ ఊరి పేరు, అడ్రస్సు చూశాను. నా దగ్గర నాన్న అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులున్నాయి కదా, అవి తీసుకొని ఆ అడ్రస్ ప్రకారంగా బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేశాను. నా చిట్టి తల్లి, ఎన్ని తెలివితేటలు రా నీకు. ధైర్యంగా ఒక్కదానివి వచ్చేసావు అని మురిసిపోతుంది వసుధ. అత్తా, నీపై ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? నేను కూడా అంతేనమ్మా. కానీ నువ్వు ఇలా నాన్నకి చెప్పా పెట్టకుండా వస్తే ఆయన కంగారు పడతారు కదమ్మా. ఏమో, నాకు అదంతా తెలీదు. ఆయనకి చెప్తే నన్ను నీ దగ్గరికి తీసుకురారు కదా, అందుకే ఇలా చేశాను. వసుధ తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, కీర్తి అన్నయ్యకి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసిందంట. కీర్తి కనిపించకపోతే అన్నయ్య కంగారు పడుతూ ఉంటాడు. నేను అన్నయ్యతో మాట్లాడలేను. మీరు ఫోన్ చేసి కీర్తి ఇక్కడే ఉందని అన్నయ్యకి చెప్పరా? అలాగేనమ్మా, నేను ఫోన్ చేసి చెప్తానులే. ముందు పాపకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టు. నువ్వంటే ఎంత ప్రేమో కదా తనకి, నీకోసం ఇంత సాహసం చేసింది. అత్తయ్య, కీర్తిని కొద్ది రోజులు ఇక్కడే ఉంచుకుంటాను, మీకు అభ్యంతరం లేదు కదా? అయ్యో, మాకు అభ్యంతరం ఏంటమ్మా? మన ఇంట్లో మాత్రం పిల్లలు ఎవరున్నారు చెప్పు, అలాగే ఉంచుకో. ఏమంటావు ఉమాదేవి? ఏమంటాను, నా కోడలి ఆనందమే నా ఆనందం. తన మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? ఆయన కీర్తి తన సొంతమైన కోడలు. తనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంచుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు అని చెప్పేసి కీర్తిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉమాదేవి గిరికి ఫోన్ చేస్తుంది. నేను నీకు చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? ఏమైంది అత్తయ్య గారు? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నావా? నిజంగా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం తెలీదు. నేనేం తప్పు చేశాను? నీ కూతుర్ని ఇక్కడికి పంపించి ఇప్పుడు ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావా? ఆ మాట విన్న గిరికి ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. ఏంటి, నా కూతురు అక్కడికి వచ్చిందా? భగవంతుడా, మీకు కృతజ్ఞతలు. నా కూతురు క్షేమంగా ఉంది, నాకు చాలు. మౌనంగా ఉంటే సరిపోదు, సమాధానం చెప్పవయ్యా. అది నేను పంపించలేదు అత్తయ్య గారు. తన అత్త మీద బెంగతో నాకు చెప్పా పెట్టకుండా తనకు తానే అక్కడికి వచ్చినట్టుంది. నువ్వు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. నీ కూతురికి దారి తెలుసా? ఒక్కతే ఇక్కడికి ఎలా వస్తుంది? నువ్వు ఏం చెప్పినా నమ్మేస్తా అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైన వాడివి. నీ మీద అనుమానం రాకుండా ఒక అద్భుతమైన కథ అల్లి నీ కూతురు చేత తనకు తానే వచ్చేటట్లు మాకు చెప్పించావు. తెలుసుకోలేననుకున్నావా? రేపే వచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు అని ఫోన్ పెట్టేస్తుంది.
మరోవైపు వసుధ ఇంట్లో వసుధ మేనకోడలికి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇలా నీకు తినిపించి ఎన్ని రోజులైంది తల్లి, ఇప్పుడు నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. నేను ప్రతిరోజు నిన్ను తలుచుకొని ఏడ్చేదాన్నత్తా, ఇవాళ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నీ కళ్ళల్లో ఆనందం నాకు అర్థమవుతుంది తల్లి. ఇక మరుసటి రోజు గిరి అక్కడికి వస్తాడు. ఎలా ఉన్నావు అన్నయ్య? బాగానే ఉన్నాను. కీర్తి, పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. నేను రాను, నేను అత్త దగ్గరే ఉంటాను. పోనీలే అన్నయ్య, ఒక రెండు రోజులు ఉంచుకొని పంపిస్తాను. లేదమ్మా, స్కూల్ పోతుంది, చదువు పాడైపోతుంది. పోనీలేవయ్యా, రెండు రోజులే కదా. పాపం ఆ అత్త కోడలని చూడు, ఒకరిపై మరొకరు ప్రేమను ఎలా కురిపించుకుంటున్నారో. వాళ్ల ప్రేమను చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. అవునయ్యా, నీ కూతురు వచ్చినప్పటినుంచి మా ఇల్లంతా ఎంత సందడిగా ఉందో. బావగారు, వసుధ కూడా చాలా రోజులుగా కీర్తి కోసమే బాధపడుతుంది. ప్రతిరోజు తననే కలవరిస్తూ ఉంది. ఒక రెండు రోజులు ఉండి వస్తుందిలే. అది కదండి, మరోసారి పండగ సెలవులకి పంపిస్తాను. పదమ్మా కీర్తి, ఈ ఒక్కరోజు ఉండి వెళ్ళన్నయ్యా? లేదులేమ్మా, నాకు చాలా పనులున్నాయి, ఈసారి వచ్చినప్పుడు ఉంటానులే. అని కీర్తి రాను రాను అని మారాన్ చేస్తున్నా బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి గిరి వెళ్ళిపోతాడు. ఏమిటమ్మాయ్, మీ అన్నయ్య ఎలా ప్రవర్తిస్తున్నాడు? సొంత చెల్లి ఇంటికి వచ్చి ఒక్కరోజు ఉండమని, నువ్వు బ్రతిమలాడితే నీ మాటని కాదని వెళ్ళిపోతున్నాడు. అది నాకు అర్థం కావడం లేదు. మా అన్నయ్య ఇలా మారిపోతాడని నేను కల్లో కూడా ఊహించలేదు అంటూ ఏడుస్తూ లోపలికి పోతుంది వసుధ. నేను హాస్టల్లో జాయిన్ అవుతాను, నేను నీతో ఉండను. నిన్ను చూడకుండా నేను ఒక్కరోజైనా ఉండలేను కదా తల్లి. అత్తని చూడకుండా నేను ఉండడం లేదు, నువ్వు కూడా అలాగే ఉండు. అయినా లేనిపోని ప్రేమని ఎందుకు నటిస్తున్నావు నా పైన? నీకు నిజంగా నాపై అంత ఇష్టం ఉంటే నేను కోరుకున్నట్టు నన్ను అత్త దగ్గర ఉంచేవాడివి కదా. నీకు నేనంటే ఇష్టం లేదు. అది కాదమ్మా, నీకు కొన్ని విషయాలు చెప్పలేను, అర్థం చేసుకో. నన్ను హాస్టల్లో జాయిన్ చేస్తావా లేదా? లేదంటే ఈసారి ఇంట్లో నుంచి నీకు కనిపించకుండా శాశ్వతంగా వెళ్ళిపోతాను. అయ్యో, అంత పనిచేయకు తల్లి. అలాగే, నీకు నచ్చినట్టు హాస్టల్లో వేస్తాను. ఒక్క మాట చెప్తాను వింతల్లి, ఈ నాన్నపై నీకిప్పుడు కోపం ఉండొచ్చు, కానీ ఏదో ఒకరోజు నీకు నాపై ఉన్న కోపం అంతా పోతుంది. నాపై కోపంతో చదువును అశ్రద్ధ చేయకు. నువ్వు బాగా చదువుకొని జీవితంలో గొప్ప స్థాయికి రావాలి, అదే తండ్రిగా నా కోరిక అని కూతుర్ని గిరి హాస్టల్లో వేస్తాడు. ఇలా నెలలు గడుస్తాయి. గిరి ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోతుంది. మరోవైపు వసుధకి ప్రెగ్నెన్సీ వస్తుంది. కొద్ది రోజులకి గిరి చచ్చిపోతాడు. కీర్తి దిక్కులేనిదైపోతుంది. అత్తయ్య, నా మేనకోడలికి ఇప్పుడు నేను తప్ప ఏ దిక్కు లేదు. తనని హాస్టల్లో ఉంచడం నాకిష్టం లేదు. తనని మనతో పాటు మన ఇంట్లోనే ఉంచుకుందాం, ఇక్కడే చదువు చెప్పిద్దాం. కాదనకండి అత్తయ్య. అలాగేనమ్మా, నీ ఇష్టం నేను కాదంటానా? చెప్పు. థ్యాంక్స్ అత్తయ్య అని కీర్తిని తన ఇంటికి తీసుకొస్తుంది వసుధ. ఇదేంటే, పీడ వదిలిందనుకుంటే మళ్ళీ ఇలా తెచ్చిపెట్టింది ఇంట్లో. అవునమ్మా, వసుధకి కీర్తి అంటే చాలా ఇష్టం. తను గుర్తొస్తే ఎవరి గురించి ఆలోచించదు, చివరికి నన్ను కూడా మర్చిపోతుంది. నేను అంత తెలివి తక్కువ దాన్ని అనుకున్నారా? ఒరే ఆదిత్య, ఇప్పుడు నీ భార్య ప్రెగ్నెంట్, మేనకోడలిపైన ప్రేమ తనకు పిల్లలు పుట్టేంతవరకేరా. ఆ తర్వాత మనం పని గట్టుకొని ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా తన మేనకోడలిపై ఉన్న ప్రేమ తన కన్నబిడ్డపైకి మారిపోతుంది. అది సృష్టి ధర్మం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి, ఆ తర్వాత ఈజీగా దాని ఇంట్లో నుంచి పంపించేయొచ్చు. ఎటు వసుధ ఇంట్లో పనులు చేయకూడదు కదా. ఇప్పుడు ఇంట్లో పనులు చేయడానికి ఒక పని మనిషి కావాలి కదా, దీన్ని పని మనిషిగా వాడుకుందాం. ఎప్పుడు ఎలా ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, మీరు కంగారు పడకండి. ఇక తరువాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.